శ్రోతలకు నమస్కారం ఈరోజు కార్తీక మాసం శుక్ల పంచమి సందర్భంగా కార్తీక పురాణములో ఐదవ అధ్యాయమైనటువంటి పురాణ పఠన మహాత్మ్యము శత్రుజిత్ చరితమును తెలుసుకుందాం వశిష్ఠుడు తిరిగి ఈ విధంగా చెప్పాడు ఓ జనక మహారాజా విను కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలను పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యం అధిక మొగును కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబసమును వలే పాపములను విడిచిపెట్టును కార్తీక మాసమందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిసి పూలతో కరివేర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడి సుఖించును కార్తీక మాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును కార్తీక మాసమందు హరిసన్నిధిలో శ్లోకము కానీ శ్లోక పాదము కాని పురాణము కానీ చెప్పినవారు విన్నవారు కర్మబంధ వినిర్ముక్తులగుదురు కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందును కాలమందును యొక్కయో పాపాత్ముల యొక్కయో శుద్రుల యొక్కయో అశోచవంతుల యొక్కయో సంభాషణలు వినచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవలయును అనేక జాతి వృక్షములతో కూడిన వనములందు ఉసిరి వృక్షమునందు సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షాతులతో పూజించి శక్తి కొరదు బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలను ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండును కాబట్టి తప్పక కార్తీక వనభోజనము ఆచరించవలయును కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు జన్మ నుండి ముక్తుడాయను అని చెప్పను అప్పుడు రాజు ఇట్లు అడిగాను ఓ మునీశ్వర బ్రాహ్మణుని కుమారుడెవరు వా అతడు ఏమి చేసెను దేనిచేత విముక్తుడయ్యను ఆ వృత్తాంతమును వినవలయులను కుతూహలం పడుచున్నాను అని చెప్పగా వశిష్ఠుడు ఈ విధంగా పలికాడు జనక మహారాజా చెప్తాను విను కావేరీ తీరమందు దేవశర్మయను అను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు కలడు ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు కలడు అతని దుర్మార్గమును చూసి తండ్రి నాయన నీకు పాపములు నశించడు ఒక మాటను చెప్తాను కార్తీక మాసముందు స్నానము చేయుము సాయంకాలం హరి హరిసన్నిధిలో దీపములను సమర్పించుము ఇలాగ తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమిటి ఇట్టి కార్యమును నాచే ఎన్నటికీ చేయ తగదు అనగా ఆ మాట విని తండ్రి ఓరు దుర్మార్గుడా ఎంత మాట అంటివిరా నీవు అరణ్యమందు చెట్టు త్వరలో ఎలుకవై పుట్టి ఉండమని శపించాడు తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి శాప విముక్తిని దురాచారుడనైనా నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లన్నాడు కుమారా ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినదవో అప్పుడు నీకు మోషకత్వ విముక్తి కలుగునని చెప్పాను తండ్రి అట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యను చెట్టు తొర్రలో నివసించను అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుతుండేను అంతలో దురాచారుడును హింసకుడును ఆగు ఒక కిరాతుడు వేట నిమిత్తము అతటికి వచ్చి బ్రాహ్మణులను చూసి పాపాత్ముడు గనక దయాశూన్యుడే వారిని చంప నిశ్చయించను అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వారికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగను కిరాతకునిచే అడుగబడి ఇట్లు చెప్పెను ఓ కిరాతక విను చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానాధికము చేతనైనను చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడే స్నాన దానాది వ్రతములు ఆచరించువాడు జీవన్ముక్తుడగును విశ్వామిత్రుడు ఇట్లు కిరాతును గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యం తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయెను కిరాతుడును మూషకదేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును చూసి తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠమును చేరను సుగతిని కోరువారు కార్తీక మహాత్మ్యమును వినవలను విన్నంతనే పుణ్యవంతులై పరమపదమును పొందెదరు కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినావుడు కాబట్టి రాజా నీవు కూడా పురాణమునందు బుద్ధి నుంచుము అట్లయిన ఎడల పుణ్యగతికి పోదు ఈ విషయమై విచారణతో పనిలేదు ఇది నిశ్చయము అని వశిష్ఠుడు చెప్పాను రేపు ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ధన్యవాదములు